వేరియబుల్ ఇక్కడ వేరియబుల్స్ అంటే అమ్మ మీకు ఆల్ఫాబెట్స్ వస్తాయి ఏంటి ఏ టు జెడ్ ఏ బి సి డి ఎఫ్ జి హెచ్ ఐ జె కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ వీటన్నిటి మనం ఏమవుతామమ్మ వేరియబుల్స్ అంట వేరియబుల్ అంటే ఇట్ కెన్ చేంజ్ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు ఆ వేరియబుల్ ప్లేస్లో మనం ఏ వాల్యూ అయినా సరే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అందుకనే దాన్ని మనం నేమ్ ఏమిస్తాం అంటే వేరియబుల్ ఇందులోనే కాన్స్టెంట్ కూడా ఉంటుంది కాన్స్టెంట్ అంటే న్యూమరికల్ వాల్యూస్ నెంబర్స్ అంట వన్ టు ఇన్ఫినిటీ ఏవైనా సరే నెంబర్స్ని మనం ఓన్లీ నెంబర్స్గానే మనం తీసుకుంటే వాటినేమో కాన్స్టెంట్స్ అంటాం ఆల్ఫాబెట్స్ ఏవైనా సరే ఏమంటామా వేరియబుల్స్ అయితే ఇక్కడ ఏమంటే ఈ కింద ఇచ్చినటువంటి సమ్స్లో పాలినోమియల్స్ ఇన్ వన్ వేరియబుల్ ఎన్ని వేరియబుల్స్ ఉండాలంట ఒకటే వేరియబుల్ ఉండాలి అంటే ఒక వేరియబుల్ అంటే ఒకటే ఆల్ఫాబెట్ ఉండాలి అది ఏ అన్నా ఏ ఉండాలి మొత్తం వేరియబుల్ మొత్తం పాలినోమియల్ పాలినోమియల్ ఫామ్స్ ఉన్నాయి పాలినోమియల్స్ లీనియర్ పాలినోమియల్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ క్యూబిక్ పాలినోమియల్ అని ఫామ్స్ ఉంటాయి ఫామ్ ఆఫ్ ది పాలినోమియల్ వచ్చి పెడతామా లీనియర్ పాలినోమియల్ అయితే మనకి ఫార్ములా ఏఎక్స్ ప్లస్ బి ఫార్ములా ఉంటుందా ఏఎక్స్ ప్లస్ బి నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ వచ్చేప్పటికి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్ములా ఉంటుంది క్వాడ్రాటిక్ పాలినోమియల్ క్యూబిక్ పాలినోమియల్ వస్తే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇప్పుడు నేను ఈ చెప్పినవన్నీ నేను ఏ ఫామ్లో చెప్పాను అంటే పాలినోమియల్ ఇన్ వన్ వేరియబుల్ ఇది లీనియర్ పాలినోమియల్ ఇన్ వన్ వేరియబుల్ ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇన్ వన్ వేరియబుల్ ఇది క్యూబిక్ పాలినోమియల్ ఇన్ వన్ వేరియబుల్ టూ వేరియబుల్స్ ఉంటాయి త్రీ వేరియబుల్స్ ఉంటాయి టూ వేరియబుల్స్ త్రీ వేరియబుల్స్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సి ఇక్కడ ఎక్స్ వై టూ వేరియబుల్స్ వచ్చింది కాబట్టి పాలినోమియల్స్ ఇన్ టూ వేరియబుల్స్ టూ వేరియబుల్స్ అంటే టూ ఆల్ఫాబెట్స్ వస్తాయి వేరియబుల్ ముందున్నటువంటి ఏదైనా సరే వేరియబుల్ ముందుందనుకోండి నెంబర్ ఈ వేరియబుల్ ముందున్నటువంటి నెంబరు ఎక్స్ ముందుంది కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతమ్మా ఎంత మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటమ్మా ఫోర్ కాన్స్టెంట్ టర్మ్ ఏది అంటే సెవెన్ ఇక్కడ కూడా చూడండి వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది ఏమీ లేకపోతే వన్ ఉన్నట్టు ఓకేనా కాన్స్టెంట్ టర్మ్ వచ్చేప్పటికి రూట్ టూ సరే వేరియబుల్స్ అంటే ఏంటో అర్థమైంది కాన్స్టెంట్స్ అంటే అర్థమైంది నెక్స్ట్ పాలినోమియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఒకటే ఆల్ఫాబెట్ ఉండాలని కూడా అర్థం నెక్స్ట్ కోఎఫిషియంట్ కూడా చెప్పాం కదా కోఎఫిషియంట్ అని కూడా తెలుసు ఇప్పుడు పాలినోమియల్స్ ఇన్ వన్ వేరియబుల్ ఉన్నటువంటి సమ్స్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం